మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ష్యూరిటీ లేదని, ఇక భవిష్యత్తుకు గ్యారంటీ ఏంటో అర్థం కావట్లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పొదలకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం పేరుతో కరపత్రాలు పట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ష్యూరిటీ గ్యారంటీలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2014 ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిన సంగతి గుర్తొస్తుందని అన్నారు. ఆ ఎన్నికల్లో 2,000 చూపించి 3 నామాలు పెట్టి వెళ్లిపోయాడన్నారు. తోమిరెడ్డికి ఏ గ్రామానికి ఎడిపోవాలో కూడా దారి తెలియదని, అలాంటి వ్యక్తి తాను అభివృద్ధి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తొలుత ఆయన చాటకోట్ల గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. పాప దిగబోకండి. ఇది కొత్తగా ఏర్పడినటువంటి కాలం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలం. గడప గడపకి మన ప్రభుత్వంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామంలో కనీస అంతర్గత సిమెంట్ రోడ్లు లేవు, గ్రామంలో ఉన్నాయి మాకు లేవు అని చెప్పడం, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఎస్టీలు రావడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి నన్ను వెళ్ళి ఆ దారి చూపించడం జరిగింది. వెంటనే ఆ రోజు చెప్పాం, తప్పనిసరిగా వీటికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తాం, మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 50 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి వాటిని ప్రారంభించడానికి మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చాటకోట్ల గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 లక్షల రూపాయల ఖర్చుతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. 40 లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్లు వేశాం. మంచినీటికి సంబంధించి ఇబ్బందులుగా ఉంది అంటే కొత్తగా వాటర్ ట్యాంక్ ఈరోజు టెండర్ కూడా అయిపోయింది. వాటర్ ట్యాంక్ ఒకటి మంజూరు చేసి పైప్ లైన్లకి 63,40,000 రూపాయలతో చేశాం. నాడు నేడు కింద స్కూల్కి 24,20,000 రూపాయలు అభివృద్ధి చేశాం. రోడ్లకు సంబంధించి అదనంగా గడప గడపకు వచ్చినప్పుడు కోరిన మీదట 60 లక్షల రూపాయలకు అదనంగా రోడ్లు ఇచ్చాం. మొత్తం ఈ ఒక్క గ్రామానికి సంబంధించి 3 కోట్ల రూపాయల నిధులు ఈరోజు మంజూరు చేసి గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా చెప్పినటువంటి మాటకు కట్టుబడి చేసినటువంటి వాగ్దానానికి నిలబడి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలవుతున్నాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి కింద 15,000 రూపాయలు, నేను 4 విడతలుగా మహిళలకు సంబంధించి మీరున్నటువంటి బకాయిలు తిరిగి చెల్లించేస్తాను అని చెప్పి ఈరోజు 3 విడతలు చెల్లించి రేపు జనవరి 10వ తేదీ 4వ విడత మహిళలకు సంబంధించి వాళ్ళ ఖాతాల్లో 4వ విడత జమ చేస్తే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని పూర్తి చేసినట్టుగా, వైఎస్ఆర్ చేయూత కింద 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి 18,750 లెక్కన 4 విడతలు ఇస్తాను, 75,000 రూపాయలు అందిస్తానని ఇప్పటికి 3 విడతలు ఇచ్చాడు. రేపు జనవరి 20వ తేదీ మరలా 4వ ఈరోజు వైఎస్ఆర్ చేతి కింద నిధులు జమ చేసేటువంటి పరిస్థితి. 2,000 ఉన్నటువంటి పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతామని చెప్పి 2,250 రూపాయలు మొట్టమొదటి సంతకం మీద పెట్టాడు, 2,500కు పెంచాడు, ఈరోజు 2,750 రూపాయలు ఇస్తున్నాడు. ఈ నెలాఖరికి అంటే మరో 4 రోజుల్లో ఎవరైతే కొత్తగా వచ్చేటువంటి పెన్షన్లు కావచ్చు, పాత పెన్షన్లు కావచ్చు, 2,750 రూపాయలు తీసుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తికి 3,000 రూపాయల పెన్షన్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు అని చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో మాదిరి కాకుండా పెన్షన్ మీరు పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడాల్సినటువంటి పని లేకుండా, పడిగాపులు కాయాల్సినటువంటి అవసరం లేకుండా, పేదవాడి ఇంటి తలుపు తట్టి 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, పేదవాడు ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూసి వాలంటీర్ల ద్వారా మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈరోజు వాటన్నిటినీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఒక్కసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా చేటగుట్ల మీదనే నడిచిపోయాడు. మనందరం చూసాం ఆ రోజు పొదలకూరు నుంచి తోడేరు మీదుగా చేటగుట్ల మీదుగా మర్పూరు మీదుగా దాటి నెల్లూరు రూరల్ మండలంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి హామీని సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఓట్లు వేశారు కదా అని మరిచిపోతాడు. మరిచిపోకుండా ప్రతినిత్యం మనం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 15,000 లెక్కన వేస్తే 90,000 రూపాయలు వస్తాయని చెప్పి చెప్పాడు ఆ పిల్లవాడు. అంటే లెక్కలు రానటువంటి వాళ్ళు గాలి మాటలు మాట్లాడదాం, ఏదో ఒక విధంగా 90,000 అంటే పేదవాడు ఆశపడ్డు ఓయమ్మా నాకు నెలకి 90,000 వస్తుందంట అనుకుంటాడు అనేది ముగ్గురికి 3, 15, 45,000 చంద్రబాబు సంవత్సరానికి అంటాడు, ఈయన నెలకి అంటాడు. కాబట్టి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా ఓట్లు దండుకుంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత మనం ఎట్టా ఇచ్చేది లేదు కదా, 2014లో ఎట్టా ఇవ్వలేదు కదా, మరలా ఎగ్గొట్టడమే కదా అనేటువంటి ఆలోచన చేయడంలో భాగమే ఈరోజు రకరకాలైనటువంటి హామీలు ఇవ్వడం. అందుకే ప్రతి కుటుంబం గమనించాల్సింది, నేను వచ్చి మాట్లాడచ్చు లేదా ఇంకొకటి వచ్చి మాట్లాడచ్చు ఇంకొకటి వచ్చి మాట్లాడచ్చు, కానీ ఈ ప్రభుత్వం చెప్పింది చేసిందా లేదా, పేదవాడికి అండగా నిలబడిందా లేదా అనేటువంటిది ప్రతి కుటుంబం ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచన చేయాల్సినటువంటి నేపథ్యం. ఈ ప్రభుత్వం చెప్పింది నాకు ఇచ్చింది అంటేనే మీరు ఓటు వేయండి అని అడిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ అందరం కలుద్దాం, పాపం పవన్ కళ్యాణ్ తో కలుద్దాం, లేదా ఇంకెవరిన వచ్చినారాండి కలుద్దాం, కమ్యూనిస్టులు వచ్చినారాండి, బీజేపీ వచ్చినారాండి, మీరు ఎవరు వచ్చినా సరే అందరం కలిసిపోదాం, కానీ చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి మాత్రం నాకు ఇవ్వండి, మీరందరూ నాకు సేవ చేయండి అని చెప్పి చంద్రబాబు ఆరాట పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు దాకా పాపం అడగకుండా పోతే చిన్నపిల్లలు పోయి సీఎం 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 అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఊపి తప్పి పోయి ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాడు. ఈరోజు ఏమంటున్నాడు, నాకు ముఖ్యమంత్రి రాకపోయినా పర్వాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రిగా కూర్చోకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అంటే నిన్ను నమ్ముకున్నటువంటి సైన్యాన్ని, నిన్ను నమ్ముకున్నటువంటి నీ కార్యకర్తల్ని, నీ మీద నమ్మకంతో నీ వెంటబడిచినటువంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టి నీ వరకు నువ్వు లబ్ధి పొంది వ్యాపారం చేసుకుంటున్నావు తప్ప రాజకీయాలకు సంబంధించి ఏ రోజైనా పేదవాడుల గురించి కానీ నిన్ను నమ్ముకొని నీతో పాటు నడిచినటువంటి వాటి గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఇవన్నీ గమనించాలి. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది రాబోయేటువంటి రోజులు అనేటువంటిది మీరు గమనించండి. ఈరోజు చేటగుట్ల ఎస్టీ కాలనీ పోయాం, అనేక సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఎంతో మంది నాయకులు వచ్చారు. ఆ రోజు నేను వచ్చా, ఆ రోజు అధికారం లేదు, ఈరోజు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 16 మంది కాపురాలుంటే ఆ 16 మందికి ఇల్లు లేకపోతే నేను 15,000 రూపాయలు సహాయం చేశా, మిగతాది పాపం పెంచలే దగ్గరుండి వాళ్ళకి ఎంత పడితే అంత వేసి బ్రహ్మాండంగా సొంత ఇళ్ళు ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగా 4 పిల్లర్లు వేయాల్సి ఉంటే 6 పిల్లర్లు వేసి ఈరోజు ఎస్టీలు ఇల్లు కట్టించినటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. అంటే గ్రామంలో పనిచేసేటువంటి వాడు సమస్య అంతా ఒకటే, పెంచలే ఏమి చేస్తున్నాడో పెంచలేకే తెలియదు, ఎక్కడ చెప్పుకోడు పాపమే ఉన్నాయి, ఇంట్లో సర్పంచ్ గారికైనా చెప్తాడో లేదో తెలియదు, కానీ ఎవరితో ఇదిగో ఇది చేసినానని చెప్పడు, ఎప్పుడైనా పనికి వచ్చినా సరే నోట్లో చిన్నగా కొనుక్కుంటాడు పాపం, గట్టిగా చెప్తే ఏమవుతా నేను అంత సౌమ్యుడు, కానీ అనుకున్నంత చిన్నవాడు అనుకున్నంత ఇదైనటువంటి వాడు కాదు. ఎందుకంటే ఎలక్షన్లు నిలబడ్డప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు కరెక్ట్గా వాళ్ళ అన్నల తమ్ముడు లెక్క వేసి ఇదిగో ఇన్ని ఓట్లతో గెలుస్తామంటే ఖచ్చితంగా ఎవరో సర్వేకి అందనటువంటి విధంగా అన్ని ఓట్లతో గెలిచాడు. కాబట్టి సమర్థవంతమైనటువంటి వ్యక్తి, ఎవరికి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను తీర్చగలిగినటువంటి వాడు, తప్పనిసరిగా అందరం గుర్తుంచుకోవాల్సింది ఈ గ్రామం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాడు. ఇంతకుముందు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోయారు తప్ప పేదవాడికి ఇల్లు కట్టించాలను, పేదవాడికి ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ప్లాట్లకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలను.